గురు తర్వాత తన 75వ చిత్రంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని కోరుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటు డిస్కషన్స్ కొంచెం గట్టిగానే సాగాయి. ఈ చిత్రానికి 40 కోట్ల బడ్జెట్ నిర్ణయించినట్లు, సొంతంగా వెంకీనే పెట్టుబడి కూడా పెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏదో కానీ ఈ సినిమా మెటీరియలైజ్ కాలేదు. అయితే పూరి వెంకీ ఇద్దరు కూడా కలిసి సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నారు. అయితే వాళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో కానీ అంతకంటే ముందు ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. ఈ వారంతలో 4 సినిమాలు వస్తున్నా ప్రధాన పోటీ వెంకీ పూరి సినిమాల మధ్యే. బాబు బంగారంతో ఎదురు దెబ్బతిన్న వెంకీ గురు మీద చాలా ఆశలతో ఉన్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఇరుదు సుట్రుకు రీమేక్ ఈ చిత్రం. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సుధా కొంగరానే ఈ చిత్రాన్ని కూడా రూపొందించింది. ఒరిజినల్ ను దాదాపు ఫాలో అయిపోతూ తక్కువ బడ్జెట్ లో శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఫ్రీ రిలీజ్ ప్రివ్యూలకు రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. సినిమా హిట్ అవడం పక్కా అంటున్నారు. కాకపోతే సినిమాకు ఆశించినంత హైప్ అయితే లేదు. ఇక పూరి 3 వరుస డిజాస్టర్ల తర్వాత తీసిన సినిమా రోగ్. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుర్రాడు ఈశాన్ ను పూరి హీరోగా పరిచయం చేస్తున్నాడు ఈ చిత్రంతో. అయితే పూరి ట్రాక్ రికార్డ్ వల్ల, ఈశాన్ కొత్తవాడు కావడం వల్ల ఈ సినిమాకు అనుకున్నంత బజ్ రాలేదు. అయితే పూరి మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి వెంకీ పూరిల సినిమాలో ఏది ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఏది బాక్సాఫీస్ ను గెలుస్తుందో చూద్దాం. వీటితో పాటు నయనతార, డోరా, సలోని, సినీ మహల్, తాప్సీ, నేనే షబానా కూడా విడుదలవుతున్నాయి. ఈ వారాంతంలో వీరిలో డోరా పరిస్థితి కొంచెం మెరుగు, మిగతా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు.